ఇంటి పరిసరాల్లో నీటి నిలువలు లేకుండా చూసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాల బారిన పడకుండా ఉండొచ్చని జిల్లా మలేరియా అధికారి హుస్సేన్ అమ్మ సూచించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని మదనా నగర్లో జరుగుతున్న మలాథియన్ పిచికారి కార్యక్రమాన్ని ఎంపీపీ గండవరం సుగుణ, స్థానిక వైద్యాధికారిణి దేవికృప, హెల్త్ సూపర్వైజర్ కృష్ణంరాజు తదితరులతో కలిసి హుస్సేనమ్మ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 4 గ్రామాలను మలేరియా ప్రభావిత గ్రామాలుగా గతంలో గుర్తించడం జరిగిందని, అందులో భాగంగా మలేరియా దోమల వ్యాప్తి నిర్మూలన కోసం చేసే మలాథియన్ మందు స్ప్రే చేయించడం జరిగిందన్నారు. దోమల కారణంగా వ్యాప్తి చెందే మలేరియా వంటి విషజ్వరాల బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సూచించే సూచనలతో పాటుగా ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని చెప్పారు. ఏఎన్ఎంలు, ఆశా వాలంటీర్లు పంచాయతీ సిబ్బందికి సహకరిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా మలేరియా అధికారి ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ బూదూరు బాలకృష్ణ, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గతంలో మనకి ఈ యొక్క విలేజ్ లో మలేరియా కేసులు రిపోర్ట్ కావడం వలన మన జిల్లాకి జనరల్ స్ప్రే ఈ యొక్క మన జిల్లాలో వచ్చేసి ఓన్లీ 4 విలేజెస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. వాటిలో ముత్తుకూరు పిహెచ్సి పరిధిలో 3 గ్రామాలు, అలాగే మైపాడు పిహెచ్సి పరిధిలో 1 విలేజ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్ప్రే చేపించుకొని ఎవరు కూడా మలేరియా డెంగ్యూ జ్వరాలకు గురి కాకుండా ఉన్నారని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు ఈ జూన్ మాసంలో మొదటి రౌండు, అలాగే ఆగస్టులో సెకండ్ రౌండు, అండ్ అక్టోబర్లో 3rd రౌండ్ జరుగుతుంది. ఇలా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ యొక్క ఇంటిని సందర్శించినప్పుడు ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు స్ప్రే చేయించుకోవాలి. అలాగే ఈ యొక్క మలేరియా డెంగ్యూ జ్వరాలకు గురి కాకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దాంతోపాటు మనం ఇంట్లో ఉన్నటువంటి వాటర్ నిల్వ అనేది మనం ప్రతి పాత్రలోనూ ఉంచుకోవడం జరుగుతుంది. మనకు అవసరం ఉన్నట్లయితే వాటిపైన మూతలు ఉంచుకోవడం, లేకపోతే కనీసం వారానికి 2 సార్లు అయినా ఇంటిలో ఉన్నటువంటి నీరునన్నిటి కూడా పడబోసి 1 అవర్ 2 అవర్స్ వాటిని బాగా ఎండబెట్టి తర్వాత మనము నీటిని నింపుకున్నట్లయితే దోమలు అభివృద్ధి చెందకుండా తగిన జాగ్రత్త తీసుకున్న వాళ్ళమయ్యి మలేరియా డెంగ్యూ జ్వరాలు గురి కాకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మన యొక్క హెల్త్ స్టాఫ్ ఆశాలు కానివ్వండి, ఏఎన్ఎంస్ కానివ్వండి, అందరూ కూడా వారానికి ఒకసారి ప్రతి ఫ్రైడే డ్రై డేగా మీ యొక్క హౌస్ని సందర్శించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మీరు కోఆపరేట్గా ఉండి మీ యొక్క పరిసరాల్లో ఎటువంటి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే చిన్నపిల్లలు ఉన్నట్లయితే మనకి యాక్చువల్గా చేతులు కాళ్ళు కవర్ అయ్యే విధంగా చూసుకోవడం, ఇంకా వచ్చేసి మనకి స్ప్రే చేయించుకోవడము ఇలాంటివి మనము పాటించినట్లయితే ఖచ్చితంగా ఎవరు కూడా మలేరియాకు గురి కాకుండా ఉండడం జరుగుతుంది. అందువల్లే మనము మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.